thank <laughs> you మనము ద్వితీయోపదేశండని గడిచిన కొన్ని వారాలుగా ధ్యానిస్తూ ఉంటున్నాం ఆ ఈ దినం ప్రత్యేకంగా నాలుగవ అధ్యాయం గురించి మనము ధ్యానించాం ధ్యానిస్తాం దాని కొరకై ఈ నాలుగవ అధ్యాయానికి సంబంధించినటువంటి కాంటెక్స్ట్ లైక్ సందర్భాన్ని గురించి కొన్ని నిమిషాలుగా మనము ఆ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం సో ద్వితీయోపదేశ కాండం ఇంతకు ముందే మనకు తెలిసినట్లుగా ఆ ఆ మనం ఏం చూస్తున్నామంటే ఆ ఐగుప్తు దేశంలో నుంచి ఆ వచ్చినటువంటి ఆ ఇస్రాయేల్ ప్రజలు రెండవ తరము వారికి మోషే వారు వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించే ముందుగా వారికి అందరికీ దయచేసినటువంటి బోధ లేకపోతే సందేశము లేకపోతే వర్తమానము అనేది మనము ఇంతకు ముందే చూసి ఉంటున్నాం సో వీరు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందు వారు కొన్ని విషయాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే వారు దేవుని దేవుడెవరు వారు ఎవరు తర్వాత వారి పట్ల దేవుడు కలిగినటువంటి ఉద్దేశం ఏంటి తర్వాత దేవుడు ఆ వారి ఎడల కలిగినటువంటి గంభీరమైనటువంటి ఉద్దేశాలే కాకుండా వారి ద్వారా దేవుడు ఏమి చేయనయ ఉన్నాడు తర్వాత వారు దేవుని ప్రజలుగా ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి అనేటటువంటి విషయాలను వారు గ్రహించాల్సిన అవసరత ఎంతో ఉంది అంతకంటే ముందుగా సో వారు మనం ఒకటో అధ్యాయంలో ఏం చూసినాము వారు ఎటువంటి ఏ ప్రదేశంలో ఉన్నారు అంటే హిస్టారికల్ గా వారు వారి యొక్క స్థానం గురించి మనకు తెలియజేయబడింది ఆ తర్వాత ఈ రెండవ తరం వారు ప్రశ్నించే ఒక ప్రశ్న వేసే అవకాశం ఉంది ఏమంటే మరి మా ముందు తరం వారు కూడా దేవుడు వారికి ప్రమాణం చేసినాడు కదా ఈ వాగ్దానం దేశానికి తీసుకెళ్తానని ఎందుకని వారు ఆ వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయినారు అనేటటువంటి ప్రశ్న తల ఎత్తవచ్చు దాని కొరకై ఆ మనము రెండు మూడు అధ్యాయాల్లో మనం ధ్యానించినట్లుగా ఆ మోసే ఏం తెలి మనకు తెలియజేస్తున్నాడంటే ఎందుకని మొదటి తరం వారు వాగ్దానం చేసినటువంటి ఆ దేశంలోనికి వెళ్ళలేకపోయినారు అంత మాత్రమే కాకుండా వారు వెళ్ళలేకపోవడమే కాకుండా వారు అరణ్యంలోనే సంహరించబడినారు ఎందుకని నాశనం చేయబడినారు ఎందుకని అనేది ఆ ప్రశ్నకు జవాబుగా మనం రెండవ అధ్యాయంలో మనము గమనించి ఏమని మోసే ఎందుకని ఏది కారణం వారు దేవుడు ఆ వాగ్దానం చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళలేకపోయినారు అది ముఖ్యంగా రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం చూసినాం ఏమైందంటే ఆ వారు దేవుని యందు వారు నమ్మకము ఉంచినందు వలన ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనము వారు దేవుని ఎందు నమ్మకము ఉంచినందు వలన విశ్వాసం ఉంచినందు వలన ఏమైందంటే వారు ఆ వాగ్దానం చేసినటువంటి ప్రదేశానికి వెళ్ళలేనటువంటి స్థితిని మనం చూసినాం ఆ యొక్క అవిశ్వాసపు హృదయాన్ని స్థితిని వారు ఏ విధంగా బయలుపరిచినారంటే వారు దేవునికి విరోధముగా తిరగబడడం ద్వారా లేకపోతే దేవుని యొక్క మాటలను లక్ష్యం ఉంచకపోవడం వలన లేకపోతే దేవునికి వ్యతిరేకంగా వారు వారు జీవితం అంటే వారి యొక్క యాక్షన్స్ చూపించడం అనేది మనం చూసినాం అంత మాత్రమే కాకుండా నిజమైన దేవునికి భయపడడానికి బదులు వారు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు భయపడిన వారుగా చూస్తుంది వారి హృదయంలో సమాధానము శాంతి కలిగి ఉండేదాని బదులు ఈవెన్ వారి హృ లోపల కూడా ఆ భయాందోళనను వ్యక్తపరిచినట్లుగా చూస్తాం ఇవన్నీ ఏవి దేనికి సూచి సూచనలు అంటే వారి యొక్క అవిశ్వాసము దేవుని ఎందు అవిశ్వాసము అవి సూచించేవిగా ఉన్నాయి అందుకని మనము రెండవ అధ్యాయం లేక చూసే లోపల వారు దేశానికి వెళ్ళడానికి బదులుగా దేశం నుంచి వ్యతిరేకమైన దారిలో ఆపోజిట్ డైరెక్షన్ లో వాళ్ళు వెళ్ళడం ద్వారా అరణ్యంలో వారు నాశనము చేయబడినారు మరి ఈ రెండవ తరం వారు అడగచ్చు మరి దేవుడు వారికి ప్రమాణం చేసినాడు కదా మరి నిజంగా దేవుడు చేసినటువంటి ప్రమాణాలను నెరవేరుస్తాడా లేదా దాని కొరకై మనం మూడో అధ్యాయంలో ఏం గమనించడం అంటే దేవుని యొక్క విశ్వాస్యత దేవుని యొక్క నమ్మకత్వము తన ప్రజల పట్ల ఏ విధంగా ఉన్నది అనేది మూడవ అధ్యాయంలో మనం గమనించుంటున్నాం ఇస్రాయేలీలు దేవునికి విరోధంగా అవిశ్వాసము చూపిస్తూ నమ్మకం లేనిటువంటి స్థితిని వారు బయలుపరుస్తూ దేవునికి విరోధంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క విశ్వాస్యత దేవుడు ఆయన అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి వాగ్దానములను ఏ విధంగా నెరవేర్చనై ఉన్నాడు నెరవేరుస్తాడు అనేటటువంటి యొక్క అంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనేటటువంటి విషయాలను మనము మూడవ అధ్యాయంలో గమనించి ఉంటున్నాం దాని కొరకై మోషే ఈ రెండవ తరమి వారికి చూపిస్తున్నాడు ఈ మోయాబు దేశముల ద్వారా లేకపోతే ఏదో దేశం ద్వారా వాళ్ళు వెళ్తున్నప్పుడు మీరు వీళ్ళని చూస్తున్నారా వీళ్ళు ఎందుకు ఈ ప్రదేశాలను వీళ్ళు ఆ స్వతంత్రించుకోగలిగినారంటే అది దేవుని యొక్క ఆ కృప దేవుడు వారికి ఆ అంటే వాగ్దానం యొక్క బ్లెస్సింగ్స్ ని వారు అనుభవించడాన్ని వారు మోసే ఈ రెండవ తరము వారికి తెలియజేయడం మనం చూసినాం మనం ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఇంకొక విషయం గమనించాలి మరి ఈ రెండవ తరము వారు ఏ మొట్టమొదటిగా ఏం గ్రహించాలంటే వారి దేవుడు ఎవరు అనేటటువంటిది వారు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది ఎందుకని అంటే ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంచాలంటే నమ్మకం ఉంచాలంటే మొట్టమొదటిగా వారు చేయాల్సిన పని ఏంది ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఆ దేవుడు ఎవరో తెలియకపోతే ఏ విధంగా వారు ఆ దేవుని ఎందు విశ్వాసం ఉంటారు లేకపోతే ఆ దేవుని ఎందు నమ్మకాన్ని ఉంచుతారు దాని కొరకై మనం నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు మోషి ఆ రెండవ తరము వారికి దేవుడు ఎవరు అటటువంటిది విషయాన్ని ఆయన బలు బయలుపరిచే ముందు ఆ కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇవ్వవలసిన అవసరం ఉందన్నమాట మొట్టమొదటిగా ఏంటంటే ఈ దేవుడు ఈ నిజమైన దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడతాడా లేదా ఏ విధంగా ఆయన తనకు ప్రజలకు బయలుపరచుకుంటాడు ఏ విధంగా ఆయన పరచుకుంటాడు అనేటటువంటిది మనం మొట్టమొదటిగా ఆ అర్థం చేసుకోవాల్సిన ప్రశ్న సో మనకు నాలుగో అధ్యాయంలోనికి వచ్చే లపల మనం ఏం చూస్తామంటే చూడండి రెండవ వచనంలో ఈ విధంగా చదువుతాం మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను చూడండి ఈ దేవుడు ఈ ఇస్రాయేలు ఆ ఆరాధించే దేవుడు వెంబడించే దేవుడు ఈయన మాట్లాడే దేవుడు ఈయన ఇతరులతో సంభాషించే దేవుడు ఇతర ప్రజల యొక్క ఐగిప్తియులు లేకపోతే కనాన్ దేశం వారు అనేకమైన ప్రజల యొక్క దేవతలు దేవుళ్ళు వారు ప్రజలతో మాట్లాడినట్టుగా ఎక్కడ మనం చూడము ఎక్కడ వారు చూడరు కూడా కానీ ప్రత్యేకమైన ప్రత్యేకత ఏంటి ఇస్రాయేలీల దేవుని యొక్క ప్రత్యేకత ఆయన ప్రజలతో మాట్లాడేవాడుగా ఉన్నాడు ఏ విధంగా మాట్లాడతాడు అనేటటువంటిది మనకి ఇమీడియట్ గా వచ్చే ప్రశ్న దాని కొరకై మోసి ఏమని చెప్తాడు అంటే చూడండి రెండవ వచ్చినంలో మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను వాటిని గైక్ొనట ఎందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు ఈ మాటలు దేని గురించి సెలవిస్తున్నాయి ఏమి అర్థం ఇస్తున్నాయి అంటే చూడండి ఇస్రాయేలు దేవుడు ఏ విధంగా తన ప్రజలతో మాట్లాడతాడంటే ఇప్పటి వరకు అంటే ద్వితీయోపదేశం వరకు ఆది కాణం నుంచి చూసినటువంటి అంశం ఏంటంటే విషయం ఏంటంటే దేవుడు ప్రత్యేకంగా తన ప్రవక్త ద్వారా తప్పు మాత్రమే మాట్లాడేవాడుగా ఉన్నాడు అందుకని మోస ఏం చెప్తున్నాడంటే నేను చెప్పే మాటలకు మీరు ఏది జత చేయకూడదు ఏది తీసివేయకూడదు అని చెప్తున్నాడు ఎందుకని ఎందుకని జత చేయకూడదు ఎందుకని తీసివేయకూడదు అంటే దేవుడు ప్రవక్త ద్వారానే మాత్రమే ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట అది దేవుని మాట కనుక దానికి ఏది జత చేయకూడదు ఏది తీసివేయకూడదు జత చేయాలంటే ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి జత చేస్తారు వేరే ఎవరో చెప్పినటువంటివి లేకపోతే ఎవరన్నా ఒకరు నాకు ప్రత్యక్షత పడింది అని చెప్పిన మాటలను జత చేయకూడదు ఎందుకంటే దేవుడు ప్రవక్త ద్వారా మాత్రమే ఆయన మాట్లాడేవాడుగా ఉన్నాడు దాని కొరకు ఉదాహరణగా ఒక కొన్ని ఉదాహరణలుగా మోషే కొన్ని మాటలు చూపిస్తాడు మూడో వచనంలో చెప్తాడు చూడండి బయోపయోర్ విషయంలో ఎహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితారు కదా ఏమైంది బయోల్పయోర్లో అనేది మనం మనం అది చూసినట్లయితే బయోల్పయోర్లో ఏం జరిగింది అంటే బిలాము ప్రవక్త చూసినాం ఆ బిలాము ప్రవక్త ద్వారా ఆయన ఏం చెప్పినాడు దేవుడు నాకు ప్రత్యక్షపరచబడిన అని చెప్పి ఆ ప్రజలను ఏం చేసినాడు మోసపరచి వారు దేవునికి పాపము చేసే దేవుని పట్ల పాపము చేసేవారిగా చేసినారు చూడండి దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతారు దేవుని యొక్క ప్రవక్త ద్వారా మాత్రమే మాట్లాడతారు ఇతరుల ద్వారా దేవుని యొక్క స్వరము వినపడదు అనేటటువంటిది వీరు ప్రత్యేకంగా గ్రహించవలసిన అవసరం ఉంది అంత మాత్రమే కాకుండా మీరు సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయాన్ని గన చూసినట్లయితే ఒక ఒక విషయాన్ని మనము చూస్తాం అక్కడ మోషేకు వాళ్ళ అక్క ఉంది ఆ అక్క పేరు ఏం పేరంటే మిర్యాము ఆమె ఈ ప్రశ్న అడుగుతుంది అనమాట ఈ ప్రశ్న వేస్తుంది మోషేను ఎదిరిస్తూ ఏమంటదంటే మోషే చేత మాత్రమే యహోవా పలికన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా చూడండి ఆమె ఏమంటుంది అంటే దేవుడు మోసేతోటేనే మాట్లాడిస్తాడా అంటే మాతో మాట్లాడించడా అనే ప్రశ్నను వేసినప్పుడు ఏమైతుంది ఇమీడియట్ గా ఆమెకు ఆమెకు దేవుడు ఆమెను శిక్షించిన వాడై ఆమెకు ఏమైతుంది ఆమెకు కుష్ఠ రోగం రావడము మనం గమనించినాం అంత మాత్రమే కాకుండా దేవుడు ఆ సమయంలో ఈ మాటలు చెప్తాడన్నమాట నా ఆరవ అధ్యాయము వారిద్దరు రాగా ఆయన అంటే దేవుడు నా మాటలు వినుడి మీలో ఎండిన ఎడల యహోవా నగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలలో అతనితో మాట్లాడదును నా సేవకుడైన మోసే అటువంటి వాడు కాదు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడును అతని స్వరము యహోవ స్వరమును నిదానించి చూచెను కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు ఏలాగూ భయపడలేదు అని దేవుడు కోపాన్ని చూపినట్లుగా చూస్తాం ఇమీడియట్ గా ఏమవుతుందంటే మిర్యాముకు రోగము రావడం చూసినాం సో మనకి ఏం తెలుస్తుంది ఈ విషయాలన్నిటి ద్వారా దేవుడు ఎవరితో తన ఎవరి ద్వారా తన ప్రజలతో మాట్లాడన ఉన్నాడు ప్రవక్తల ద్వారా మాత్రమే ఆయన మాట్లాడన ఉన్నాడు ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం దేవుని గురించి నిజమైన దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే ఒకటే ఒక మార్గం ఉంది ఆ మార్గం ఏంటి ఆయన మనకు ప్రత్యక్ష పరిచినటువంటి లేకపోతే ఆయన మనకు దయచేసినటువంటి వాక్యము ద్వారా మాత్రమే ఆయనను తెలుసుకొనగలము ఆ వాక్యము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రవక్తల ద్వారా మాత్రమే ఆ వాక్యము మనకు అందుతుంది అదే విధంగా మనము కొత్త నిబంధన లేకొస్తే ఈ ప్రవక్తలు ఎవరైతే ఇక్కడ ఈ పని చేసినారో కొత్త నిబంధనలో ఆ ప్రవక్తల యొక్క రెస్పాన్సిబిలిటీని అపోస్తలు చేయడం మనం చూస్తాం ఎందుకంటే మోసే చెప్తాడు నా తర్వాత మీకు ఒక ప్రవక్త వస్తాడు ఆ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు ఏసు ప్రభు వచ్చినప్పుడు ఆయన చివరిగా దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు ఇదే మాటలను మనము ఎబ్రిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో ఈ విధంగా చూస్తాం చూడండి పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడను చూడండి పాత నిబంధన కాలంలో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడినాడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు కానీ ఈ దినముల అంతంలో ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు ఆ కుమారుని యొక్క మాటలు ఏ విధంగా మనకు తెలియ చేయబడినవి అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి అపోస్తలుల ద్వారా మనకు ఆ మాటలు అందజేయబడినవి అంత మాత్రమే కాకుండా ఆ అపోస్తలలో చివరి వాడైన యోహాను తను రాసినటువంటి గ్రంథములో ప్రకటన గ్రంథంలో ఆయన ఈ మాట అన్నమాట చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాము అంటే చివరి అధ్యాయము చివరిలో ఈ విధంగా చెలవిస్తున్నాడు ఏమని అంటే ఈ గ్రంథం అందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం అన్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును చూడండి చివరి అపోస్తలుడైనటువంటి యోహాన్ ఆయన దేవుని యొద్ నుంచి దయ చేయబడినటువంటి ప్రవచన వాక్యాన్ని ఆయన రాసిన తర్వాత ఆయన ఈ మాటలు సెలవిచ్చినాడు ఇక్కడి నుంచి ఇంకా ఎవ్వరు ఈ ప్రవచన వాక్యానికి ఏదే గాని జత చేయడం కానీ తీసివేయడం కానీ చెయ్యకూడదు ఎందుకని దేవుడు ప్రవక్తల ద్వారా అపోస్తుల ద్వారా మాత్రమే తనను గోర్చినటువంటి బయలుపరపును మనకు అందజేసేవాడుగా ఉన్నాడు ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఏ విధంగా ఈ రెండవ తరము వారు లేకపోతే మనము దేవుని గురించి ఏ విధంగా తెలుసుకొనగలము అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే దేవునిని మనము తెలుసుకొనగలము ఎవరైనా వచ్చి నాకు ఇచ్చిన కళలు వచ్చింది లేకపోతే నాకు ఈ దర్శనం వచ్చింది లేకపోతే నాకేదో సొంతమైనటువంటి లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఆ ప్రవచనాలు లేకపోతే దర్శనాలు ప్రత్యక్షతలు వచ్చినాయంటే మనము వాటిని అంగీకరించకూడదు ఎందుకంటే దేవుడు తన ప్రవక్తల ద్వారా అపోస్తల ద్వారా మాత్రమే మాట్లాడనయన్నాడు ఆ విషయాన్ని ఈ రెండవ తరము వారు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకని దేర్ ఈస్ ఎ డేంజర్ ఏ డేంజర్ వేరే వేరే వాళ్ళు వచ్చి నాకు ప్రత్యక్షత దొరుకుతుంది లేకపోతే నాకు వినపడింది లేకపోతే నాకు కనపడింది అని చెప్పేవారు అనేకమైన వారు వచ్చే అవకాశం ఉంది కానీ దేవుడు ఎవరి ద్వారా మాట్లాడనైనాడు తన ప్రవక్తల ద్వారా మాత్రమే మాట్లాడనయినాడు అనేటటువంటి విషయాన్ని వారు గ్రహించాల్సిన అవసరం ఉంది అది ప్రాముఖ్యమైన విషయం ఒకసారి అది తెలిసిన తర్వాత ఓకే దేవుడు మనకు ప్రత్యక్షతను అనుగ్రహించినాడు సరే మనము దానిని ధ్యానిస్తున్నాము ఆ ధ్యానించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుందంటే దేవుని గురించి మనం అర్థం చేసుకునే వారంగా ఉన్నాం ఎవరు జేవ నిజమైన ఈ దేవుడు ఆయన యొక్క గుణగణాలు ఏంటివి ఆయన పరిశుద్ధత ఏంటి ఆయన నీతి ఆయన న్యాయము ఆయనటువంటి గొప్పతనము సార్వభౌమాధికారము ఆయనటువంటి ఆయన యొక్క నిజ స్థితి ఏంటి ఆయన యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయితే ఆట్రిబ్యూట్స్ ఏంటివి అనేటటువంటివి మనకు ఆయన వాక్యములో నుంచి తెలియజేయబడతాయి మరి అంతటి ఆ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత ఏం జరుగుతుంది మనలో అంటే చూడండి తొమ్మిదవ వచనం ఏమైతుంది ఎనిమిది తొమ్మిది మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ అంతటిలో నున్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడుము నీవు కనులారా చూచిన వాటిని మరువకొండినట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తెలి తొలగిపోకున్నట్లు నీ మనసును బహుజాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమారులను నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పుము అంత మాత్రమే కాకుండా చూడండి పదో అధ్యాయంలో ఏం మనం పదవచనంలో మనం చూస్తాం ఏమని వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయు నాకు భయపడ నేర్చుకొని దేవుని యొక్క వాక్యాన్ని వీరు గ్రహించినట్లయితే ధ్యానించినట్లయితే ఏం జరుగుతుంది తమ బతుకు దినములన్నీ అన్ని వారు దేవునికి భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు ఓకే దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఏమైతుంది దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండడం ద్వారా అది దేనికి మూలముగా ఉంటుంది జ్ఞానం నాకు మూలము ఎహోవా ఎందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము యహోవా ఎందలి భయభక్తులకు వివేచనకు మూలము చూడండి వారికి విజ్డమ్ వారికి అండర్స్టాండింగ్ వారికి అనేక విషయాలు దేవుని ద్వారా బయలుపరచబడుతు ఆ బయలుపరచబడమే కాకుండా ఆ బయలుపరిచిన విషయాలను ఆధారంగా వారు జీవించినట్లయితే వారు న్యాయ విధులను వారి కట్టడలను వారు చూ చేస్తూ వారు ఆ విధంగా జీవించినట్లయితే ఏం జరుగుతుంది వారు చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళను చూసిన వారై వాళ్ళు ఏమంటారంటే చూడండి ఏడో ఏ ఎనిమిదో వచనంలో మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రంలోనున్న కట్టడలు నీతి విధులను గల గొప్ప గొప్ప జనము ఏది అంత మాత్రమే కాకుండా ఆరో వచనంలో చూడండి ఈ మీరు గాయకుని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేచన వివేకము వారు అంటే చుట్టుపక్కల ఉన్న జనాలు చూచి నిజముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గన జనమని చెప్పుకుందరు చూడండి దేవుడు దయచేసినటువంటి వాక్యాన్ని ద్వారా వారు ధ్యానించడం ద్వారా వారికి ఏం కలుగుతుంది దేవుని ఎదుట దేవుని పట్ల భయభక్తులు కలిగే ఉన్నవి భయభక్తులు దేనికి మూలంగా ఉన్నవి జ్ఞానానికి వివేచన వివేకముకు మూలంగా ఉన్నాయి వారికి అటువంటి జ్ఞానము వివేకము కలిగినట్లయితే వారిని చూసే ప్రజలందరూ ఏమనుకుంటారు ఇటువంటి గొప్ప జనము ఇంకా ఎక్కడ ఉంది వీరి దేవుడు ఎంత గొప్పవాడు అంత మాత్రమే కాకుండా వారి నుంచి ఇతరులు కూడా జ్ఞానము వివేకాన్ని పొందేవారుగా ఉన్నారు చూడండి అబ్రహాముతో దేవుడు ఆయనతో ప్రమాణం చేసినప్పుడు ఆయనను ఆశీర్వదించడమే కాకుండా ఆయన ద్వారా సర్వలోకానికి ఆశీర్వాదాలు చెంద చెందించాలని దేవుని యొక్క ఆశగా ఉనింది కదా సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం ఈ ప్రజలు దేవుని నుంచి వచ్చిన జ్ఞానము వివేకనము కలిగి జీవించినట్లయితే వారు ఇతరులకు సర్వలోకానికి ఆశీర్వాదకరంగా ఉండనయ్యన్నారు అంటే అర్థం ఏంటి దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము వీరి ద్వారా నెరవేర్చనై ఉన్నాడు గమనించినారు కదా అదే అర్థం చేసుకున్నారు కదా ఎందుకని వాక్యాన్ని ధ్యానించాలి దేవుడు ప్రత్యక్షతను వారు ఎందుకు గ్రహించాలి అనేటటువంటిది ఎందుకంటే వారు దేవుని గురించి తెలుసుకునడమే కాకుండా వారు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని సరే ఇప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది ఆ కాలంలో వాళ్ళకు ఇప్పుడు ఐగిప్తులో దేశ దేవుళ్ళు ఉన్నారు కనానుల్లో వారు వేరే వేరే దేవుళ్ళను పాటిస్తున్నారు తర్వాత ఇతర ఇతర దేశాలలో వాళ్ళ దేవుళ్ళను వెంబడిస్తున్నారు వాళ్ళ దేవుళ్ళు కూడా మీరు ఇట్లా చేస్తే నేను మీకు సహాయం చేస్తాము లేకపోతే మిమ్మల్ని గొప్ప చేస్తాము అనేటటువంటి ఆ అట్లీస్ట్ ఒక పర్సెప్షన్ ని అట్లీ అట్లీస్ట్ ఒక అటువంటి అంటే ఆలోచన విధానాన్ని ప్రజలు కలిగి ఉన్నారు మరి వాళ్ళ దేవుళ్ళకు యహోవా దేవునికి తేడా ఏంటి సరే యహోవా దేవుడు మాట్లాడుతున్నారు అన్నారు ఆయన మాట్లాడటం ద్వారా జ్ఞానము వివేకం వస్తుంది అన్నారు ఆయన ఎందులో భయభక్తులు కలిగి ఉండాలని అన్నారు మంచిది మరి యహోవ దేవునికి మిగతా దేవుళ్లకు తేడా ఏంటి దాని గురించి మనం నాలుగవ అధ్యాయము పద పదవ వచనం నుంచి చివరి వచనం వరకు దేవుడు అనేక విధాలుగా వారికి తెలియజేయడం ఇస్రాయేలీల దేవుడు ఏ విధంగా ఆయన మిగతా వారికి కంటే భిన్నమైన వాడు అనేటటువంటిది ఇస్రాయేలీ రెండవ తరము వారు గ్రహించాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా ఏంటంటే మనము పద పదకొండు పదకొండవ వచనంలో నుంచి మనం చూస్తా ఉన్నాం పన్నెండవ వచనంలో ప్రాముఖ్యంగా యహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడను మాటల ధ్వని మీరు వింటి గాని ఏ స్వరూపమును మీరు చూడలేరు స్వరమును మాత్రమే వింటిరి స్వరూపాన్ని చూడలేదు స్వరాన్ని మాత్రమే వింటిది చూడండి ఇస్రా ఐగిప్తిల దేవుళ్ళు ఖనాను దేవుళ్ళు మిగతా దేశాల దేవుళ్ళు వాళ్ళకు ఒక రూపం ఉంది ఆ రూపం ఏంటి ఒక సృష్టితో కలిగినటువంటి రూపము కానీ ఎహోవా దేవునికి ఒక స్వరం ఒక రూపం అనేటటువంటిది మీరు చేయకూడదు ఎందుకు ఆయన ఈ సృష్టిలో ఒకడు కాదు ఆయన సృష్టికి అతీతమైన వాడు సృష్టికి బయట ఉన్నవాడు ఆయనే సృష్టించిన వాడు ఆయన సృష్టిలో ఏమాత్రము భాగము లేనివాడు అనేటటువంటిది వారు ఖచ్చితంగా నెరవేర్చుకో అంటే గ్రహించాలి హీ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ హీ ఈస్ ద క్రియేటర్ అది వారు గ్రహించాల్సిన విషయం మీరు రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనము చూసినట్లయితే దేవుడు ప్రజలను ఏ విధంగా తప్పు పడుతున్నాడంటే వారు సృష్టించబడిన సృష్టికర్తకు బదులు సృష్టాన్ని ఆరాధిస్తూ ఉన్నారు అని అంటే ఏమని అర్థం దేవుణ్ణి వదిలేసి వారు ఒక వాళ్ళు కావలసినటువంటి దేవుళ్లను సృష్టిలో వాళ్ళు చూసినట్లుగా వాళ్ళు నిర్మించుకుంటున్నారు వారు కాదు నిజమైన దేవుడు ఇష్రాయేలు దేవుడు నిజమైన వాడు దాన్ని గ్రహించడానికి మొట్టమొదటిగా ఆయన వీరందరికంటే భిన్నమైన వాడు అనేటటువంటిది డిఫరెంట్ యునీక్ అనేటటువంటిది వారు గ్రహించాలి అందుకనే మొట్టమొదటిగా వారిని మోసి ఆజ్ఞాపించింది ఏంటి మీరు ఎప్పుడే కానీ ఏ స్వరూపంలో దేవుణ్ణి అంటే చేయకూడదు ఎప్పుడే కానీ ఆ గొప్ప దేవుణ్ణి ఈ సృష్టిలోనికి తీసుకొని రాకూడదు అంటే సృష్టితో పోల్చకూడదు విచ్ నాట్ బ్రింగ్ హిమ్ డౌన్ టు దర్త్ ఆర్ ద క్రియేషన్ బికాస్ ఈస్ అబౌవ్ ద క్రియేషన్ ఈస్ ద క్రియేటర్ అనేటటువంటిది వారు గ్రహించాల్సిన అవసరం ఉంది అంత మా దాని కొరకై మనం మరలా మరలా చూస్తాం పదహైదో వచనంలో కూడా అదే చూస్తాం హో రేవులో అగ్ని అగ్నిజాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు అగైన్ అండ్ అగైన్ ఎందుకు మనకు మోసే నొక్కి చెప్తున్నాడంటే ఈ దేవుడు సృష్టికి అతీతమైన వాడు అనేటటువంటిది వారు గ్రహించాలి అంత మాత్రమే కాకుండా ఆయన ఈ సృష్టి మరలా మనము పంతొమ్మిదో వచనంలో నుంచి ఇరవై వచనంలో మనం చూస్తాం మీరు సూర్య సూర్యచంద్రంలో నక్షత్రంలోనైనడు ఆకాశ సైన్యంలోనైనను వీటన్నిటిని చూసుకొని వాటి మాత్రగా వాటిలో సృష్టికర్త ఉన్నాడని అనుకోనకూడదు మీరు జాగ్రత్త పడాలి వాటిని పూజించకూడదు ఎందుకు నిజమైన దేవుడు వీటన్నిటికీ అతీతమైన వాడు వీటన్నిటిని సృష్టించిన వాడు అనేటటువంటిది వారు గ్రహించాలి రెండవదిగా అంత మాత్రమే కాకుండా వారు ఇంకొక విషయాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది ఏంటి ఎవరు ఈ దేవుడు ఈయన పరిశుద్ధమైన దేవుడు అది వారు గ్రహించాల్సిన అవసరం ఉంది చూడండి ఇరవై నాలుగో వచనం ఏలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నియు రోష్యము గల దేవుడై ఉన్నాడు ఇది రెండవదిగా వారు గ్రహించాల్సిన విషయం దేవుడు సృష్టికి అతీతమైన వాడు హీఈ్ ఎ క్రియేటర్ సృష్టిని సృష్టించిన వాడే కాకుండా ఆయన దహించు అగ్ని రోష్యము గల దేవుడు అనేటటువంటిది వారు అర్థం చేసుకునవలసిన అవసరం ఉంది ఆయన పరిశుద్ధమైన దేవుడు ఆయన నీతిమంతుడు ఆయన న్యాయాధిపతి ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అనేటటువంటిది వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంత మాత్రమే కాకుండా మరలా మనం చూస్తాం చూడండి చివరి మరలా మిగిలిన దాని తర్వాత వచ్చినాలలో మనం ఏం చూస్తాం సరే అంటే దేవుడు సృష్టికి బయట ఉన్నాడు ఆయన గొప్పవాడు అంటే మనకి సమీపంగా ఉన్నాడా లేడా అంటే మనకి ఎంతో దూరంగా ఉన్నాడా అంటే కాదు అంత మాత్రమే కాకుండా మరలా మనం ఏం చూస్తాం ఏమని ఈ ప్రజలు అంటే మీరు అంటే రెండవ తరమైన ఇస్రాయేలీలు వాళ్ళు వారు గ్రహించాల్సిన విషయం ఏంటంటే వారు ఈ దేవునికి వారు అనేటటువంటిది వారు గ్రహించాలి చూడండి ముప్పై మూడవ వచనంలో నీ దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుటం వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికేనా అంటే ఈ దేవుడు దూరంగా ఉన్న దేవుడే కాదు ఈయన మాటలాడే దేవుడు తన ప్రజలతో సమీపంగా ఉండి వాళ్ళతో మాట్లాడే దేవుడు అంత మాత్రమే కాకుండా ఈ ప్రజల యొక్క ప్రత్యేకత ఏంటంటే వారు ఈ దేవునితో సహవాసం కలిగిన వారు అనేటటువంటిది వారు గ్రహించాల్సిన విషయం అంత మాత్రమే కాకుండా మనం ముప్పై ఒకటో చూసినట్లయితే నీ దేవుడైన యహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణం చేసినటువంటి నిబంధనను మరిచిపోడు చూడండి సృష్టికి అతీతమైన దేవుడే కాదు తర్వాత ఆయన ఆ దహించు అగ్నియు రోషము గల దేవుడే కాదు కానీ మిమ్మల్ని ప్రేమించినవాడు మీ పట్ల కనికనం కలిగిన వాడు మీతో సహవాసం కలిగిన వాడు మీతో సంబంధం కలిగిన వాడు మీతో నిబంధన చేసిన వాడు మీ మిమ్మల్ని ప్రా వాగ్దానం చేసి మీ పట్ల నెరవేర్చే దేవుడు అనేటటువంటిది వారు గ్రహించాలి అంత మాత్రమే కాకుండా ఈ దేవుడు వారితో మాట్లాడే దేవుడు అంతేకాకుండా వారి మధ్యలో నివసించే దేవుడు అనేటటువంటిది వారు గ్రహించాల్సిన విషయం ఉంది అంత మాత్రమే కాకుండా మనము ముప్పై రెండవ వచనంలో చూ నుంచి చూచినట్లయితే చూడండి ఆ మోసే వారికి తెలియజేస్తాడు ఈ దేవుడు చేసినటువంటి కార్యాలన్నిటిని మీరు చూస్తా వచ్చినారా ఐగుప్తులో నుంచి ఏ విధంగా విడిపించినాడు ఎర్ర సముద్రంలో నుంచి ఏ విధంగా మిమ్మల్ని నడిపించినాడు ఆ అరణ్యంలో ఏ విధంగా మీకు సమస్తాన్ని దయచేస్తూ వచ్చినాడు మిమ్మల్ని పోషిస్తూ వచ్చినాడు తర్వాత మీ ఎదుట నుంచి మీ యొక్క శత్రువులను ఏ విధంగా ఎల్లగొట్టినాడు మిమ్మల్ని నడిపిస్తా వస్తున్నాడు మీకు వాగ్దానం చేసి నెరవేరుస్తా ఉన్నాడు ఈ దేవుడు మిగతా వాళ్ళ వంటి వాడు కాదు అనేటటువంటిది వారు గ్రహించాల్సిన అవసరం ఉంది చూడండి ముప్పై ఐదో వచనంలో అదే మాట మనం చూస్తాం అయితే యహోవా దేవుడనియు ఆయన తప్ప మరి లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడను ఎందుకు దేవుడు ఎన్ని కార్యాలు చేసినాడు ఎందుకంటే మీరు ఈ మాటలు గ్రహించాలి ఏంటిది ఈ దేవుడైన యహోవా తప్ప వేరు ఎవరు లేరు అనేటటువంటిది మీరు గ్రహించాల్సిన అవసరం ఉందని మోసే వాళ్లకు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాకుండా చూడండి ముప్పై ఏడో వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు ఆయన నీ పితరులను ప్రేమించను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను చూడండి ఈ దేవుడు సృష్టికి అతీతమైన దేవుడే కాకుండా ఆయన దహించు అగ్ని రోషము గల దేవుడే కాకుండా ఆయన కనికరము కలిగిన దేవుడు ఆయన నిబంధన చేసి ఆ నిబంధనను నెరవేర్చే దేవుడు అంతేకాకుండా ఈయన తప్ప వేరే దేవుళ్ళు ఎవరు లేరు అంతేకాకుండా ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు మీతో నడిచే దేవుడు ఈ విషయాలన్నింటినీ గ్రహించిన వారై ఆయన ఏం చెప్తున్నాడంటే ముప్పై తొమ్మిదవ వచనంలో కాబట్టి పైనున్న ఆకాశం కిందను కిందనున్న భూమి ఎందైనాను యహోవాయ దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నీ నేడు నీవు ఎరిగి జ్ఞాపనకు తెచ్చుకొను మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీకు దీర్ఘాశ్మస్మిడవగున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గాయకునవలను చూడండి ఈ దేవుని యొక్క గుణగణాలను ముందుగా తెలుసుకునే ముందు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడలను నియమాలను వీటిలన్నింటినీ తెలుసుకునే ముందు వాటిని గాయకునే ముందు మొట్టమొదటిగా ఏం గ్రహించాలి ఎవరు ఈ దేవుడు ఎటువంటి దేవుడు ఈ దేవుడు అనేటటువంటిది వారు గ్రహించాల్సిన అవసరం ఉంది దాని కొరకై మోసే దేవుని యొక్క ఏ విధంగా ఈ దేవుడు ప్రజలతో సహవాసంలో కలిగి ఉన్నాడు అనేటటువంటిది మనకు ఈ అధ్యాయంలో చూపించినాడు ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం ఎందుకని ఇది తెలుసు మనము ఆజ్ఞలను కట్టడలను విధులను గురించి చదివినట్లయితే మనం ఏ విధంగా చూస్తామంటే ఆయన ఏదో ఒక డిక్టేటర్ లాగా లేకపోతే ఏదో ఆయన ఒక అంటే ప్రజలను ఆయనకు దాసులుగా చేసుకొని వారిని ఆ తన కాళ్ళ కింద పెట్టుకొని వాళ్ళ చేత పనులు చేయించుకునే వాడిగా అనిపిస్తారు కానీ ఈ దేవుని గురించి తెలుసుకున్నట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడలు విధులు అవి ఎంత శ్రేష్టమైనయో మనము గ్రహించే వారంగా ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఈ దేవుని తెలుసుకొనకుండా ఆయన కట్టడలు విధులు నియమాల గురించి వెళ్ళినట్లయితే అవి దేవుని యొక్క హృదయానుసారంగా కాకుండా మనము ఏదో ఇష్టం వచ్చిన మాదిరిగా ఆ మాటలను మనకిష్టమైన విధానంలో మరల్చుకొని ఒక లీగలిజం ఒక లీగలిస్ట్ గా జీవించే అవకాశం ఉంది చూడండి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సర్దుకాయలతో వారితో ఇదే మాటలు కదా మాట్లాడింది మత్స వార్త ఐదు ఆరు ఏడు చూడండి ఆ అధ్యాయంలో ఏం చూస్తాం దేవుని యొక్క పది ఆజ్ఞలలోని అనేక విషయాలను చూస్తాం కానీ యేసు ప్రభు మాటి మాటికి వారు ఏం చెప్తారు చూడండి మీరు ఈ విధంగా చెప్తున్నారు కానీ నేనైతే ఈ విధంగా చెప్తున్నారు ఏంటి ప్రా ప్రాబ్లం ఏంటి సమస్య అక్కడ మెయిన్ సమస్య ఆ పరిశైలు సర్దుకాయలు ఆ ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుణ్ణి వారు అర్థం చేసుకోలే ఆ దేవుని యొక్క హృదయాన్ని వారు అర్థం చేసుకోలే అందుకని ఆ ఆజ్ఞలకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా చేసినారు కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు మీరు చేసిన తప్పు అదే మీరు నిజమైన దేవుని యొక్క హృదయాన్ని గ్రహించినట్లయితే ఆయనను అర్థం చేసుకున్నట్లయితే ఈ ఆజ్ఞలను ఇంకొక విధంగా మీరు చేసిండేవారు ఏదో అది ఒక అంటే భారంగా లేకపోతే ఇట్స్ అ బర్డన్ లాగా చేయకుండా నిజమైన దేవుని తెలుసుకున్నట్లయితే ఆయన యొక్క హృదయాన్ని గ్రహించినట్లయితే మీరు సంతోషంతో ప్రేమతో ఆ నిబంధనలకు విధేయత చూపించేవారు అదే ప్రాబ్లం మనకు కూడా ఉంటుంది ఈ దినాలలో ఎందుకని దేవుడు చెప్పినటువంటి పనులను మనము ఎంత కష్టతరంగా మనం అను అంటే అనుకుంటాం ఎందుకంటే మనకు ఆ దేవుని యొక్క హృదయం గ్రహి మనకు తెలియదు అంటే అర్థం చేసుకోలేని వారుగా ఉన్నాం ఒకవేళ ఆ నిజమైన దేవుడు ఎవరో సరియైన విధానంలో గ్రహించినట్లయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ మనం ఎంతగానో గైకోని వారంగా ఉంటాం దావీదు తన కీర్తనల గ్రంథంలో ఆయన మాటి మాటికి సెలవిచ్చినట్లుగా నీ యొక్క ధర్మశాస్త్రము దివారాత్రము నేను ధ్యానిస్తాను అవి తేనె కంటే మధురం ఎందుకని హీఈ్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దేవుని యొక్క హృదయానుసారుడు ఆయన దేవుని యొక్క హృదయాన్ని గ్రహించినాడు కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఆయనకు ఒక భారంలాగా కనిపించడంలే అవి ఎంతో మధురమైనవిగా కనపడినా ఆ విషయాన్ని ఇస్రాయల్ ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి ఈ రెండవ తరం వారు గ్రహించాలని మోచే ఈ గ్రంథంలో మనకి ఇవన్నీ చెలవిస్తున్నాడు ఎవరు ఈ దేవుడు ఈ దేవుడు తప్ప ఇంకా ఏవ దేవతలు లేరు ఏ దేవుడు లేరు నిజమైన దేవుడు ఒక్కడే అంత మాత్రమే కాకుండా ఆయన సృష్టికి అతీతమైన దేవుడు ఆయన దహించు అగ్ని రోష్యము గల దేవుడు ఆయన పరిశుద్ధుడు న్యాయాధిపతి నీతిమంతుడు అంత మాత్రమే కాకుండా ఆయన కనికరము కలిగిన దేవుడు మనతో నిబంధన చేసి ఆ నిబంధనను నెరవేర్చే దేవుడు వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు అంత మాత్రమే కాకుండా ఆయన మనలను ప్రేమించి మనలను ఏర్పరచుకున్న దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవుడు మనతో సహవాసంలో ఉండాలన్న అనుకున్న దేవుడు మనతో కలిసి జీవించాలనుకున్న దేవుడు మనము ఆయనతో ఉండాలనుకున్న దేవుడు మనల్ని ఎంతగానో చేయాలనుకున్న దేవుడు మనల మన ద్వారా సర్వ లోకానికి ఆశీర్వాదాలు చెందేటట్లుగా చేయాలనుకున్న దేవుడు నిన్ను నన్ను అంతగా దేవుడు హెచ్చించినాడు అంతగా దేవుడు ఆశీర్వదించినాడు ఆ దేవుని గురించి మనం గ్రహించినట్లయితే ఆయన ఇచ్చే ఆజ్ఞలను మనము ఎంతగానో ప్రేమతోటి సంతోషముతోటి ఆనందముతోటి గైకొనే వారంగా ఉన్నాం ఆయన యొక్క మాటలు మనకు మధురమైనవిగా దేనికంటే తీయనైనటువంటివిగా దివరాత్రములు ధ్యానించడానికి మనలను పురుకొల్పేవిగా ఉన్నాయన్నమాట ఇది మనము గమనించాల్సిన విషయం ఇది మనము తెలుసుకొనవలసిన విషయం దేవుని దేవ చిత్తం అయితే రానయన్న వారాలలో ఆజ్ఞలు ఏంటి ఆ ఆజ్ఞల ద్వారా దేవుడు ఏమి తన గురించి మనకు ప్రత్యక్షపరచుకొనయన్నాడు లేకపోతే ఆ ఆజ్ఞల ద్వారా మనము ఏ విధంగా ఆ దేవుని ప్రజలుగా ఈ లోకంలో జీవించగలము అనేటటువంటిది దేవుని చిత్తం అయితే మనం ధ్యానించడానికి